అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హఠాత్తుగా సమావేశం మాట్లాడవలసినటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి ఈ హఠాత్తుగా మీడియా సోదరుల్ని కూడా పిలవలేదు చాలామందిని ఎవరిని కూడా. నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. అది కూడా ఏమి అంటే, గౌరవ మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి గారు నన్ను ఒక ఊళ్ళో జౌన్పల్లిలో పోయి మీసం మెలేసి దమ్ముంటే శక్తి ఉంటే నా ముందరకు వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో నేను చూశా. మీసాలు అందరూ పెంచుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. షేవింగ్ చేసుకోకుండా లేదా కటింగ్ చేసుకోకుండా అవే పెరుగుతూ ఉంటాయి, అది పెద్ద విషయం కాదు. మీసాలు మెలేసేది పెద్ద విషయం కాదు. దమ్ము ధైర్యము శక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని కూడా, ఎందుకంటే నీకు నా దమ్ము ఏముందో 2019లో చూపించిన, 2014లో కూడా నేను చూపిస్తా, 2024లో కూడా చూపిస్తా. నువ్వు దమ్ముంటే నా దగ్గరికి రా అని ఆయన మాట్లాడినటువంటి నాకు దమ్ముంది, ధైర్యం ఉంది. అమర్నాథ్ రెడ్డి గారు నువ్వు రమ్మన్నావు, నేను గతంలో ఎన్నో ఛాలెంజ్లు విసిరినా నీకు ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఒక దొంగలాగా తిరిగావు. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్లు విసిరా, రాలా. ఈరోజు జౌన్పల్లిలో నువ్వు మాట్లాడావు, నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా. నేను టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు. నువ్వు నిజంగా ఏదైతే మీసం మెలే చెప్పావో ఆ ధైర్యము దమ్ము నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈరోజు మాకు చెప్పాల్సింది ఒకటే, ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి. నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే నీకు రేపు సాయంత్రం లోపల టైం ఇస్తా ఉండ. నువ్వు చెప్పిన ప్లేస్కి, నువ్వు చెప్పినటువంటి టైంకి నేను వస్తా. నువ్వు ఏ రోజు అయితే, ఏ ప్లేస్ అయితే, ఏ టైం అయితే చెప్తావో ఆ టైంకి నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం వరకు నీకు గడువు. రేపు సాయంత్రం 6 దాటిందో తర్వాత నేను టైం చెప్తా, నేను ప్లేస్ చెప్తా. నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా, లేదా నువ్వు చెప్పు నేను వస్తా. నీ బూటకపు మాటలన్నీ నమ్మటానికి ఎవరు ఈడు ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కొక్క ఊళ్ళోకి పోతే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు, చిత్తశుద్ధి ఉందా నీకు? ఒక ఊళ్ళోకి పోయావు, గతంలో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు నాతో ఉన్నాయి. నేను 130 కోట్లు శాంక్షన్ చేశా, ఈ ప్రభుత్వం ఏ లేక క్యాన్సిల్ చేసిందన్నావు, దద్దమ్మ మాటలు మాట్లాడావు. ఈరోజు ఆ ఊర్లోకి పోతే ఆ ఊరి ప్రజలంతా కారు ముఖం మీద ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు నేను వేసా అంటున్నావు. ప్రజలకు తెలియదు ఆ రోడ్డు ఎవరు వేశారని? గతంలో నేను చెప్పాను కదా, మీ ప్రభుత్వంలో 1 రూపాయి ఇచ్చినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పా. మీ ప్రభుత్వంలో, మీ అయాంలో 1 రూపాయి, ఒకే 1 రూపాయి ఇచ్చింటే కూడా ఆ రోడ్లకి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అమర్నాథ్ రెడ్డి ఇంక నీకు దీనికన్నా ఇంకేం చెప్పాలా? బుద్ధి ఉందా లేకుంటే మధ్య భ్రమించిందా నీకు? అడుగుతా ఉందా? నీకు నిజంగా చెప్తా ఉందా? చిత్తశుద్ధి ఉంటే
నేను ఇన్ని రోజులు నీకు చాలా గౌరవించి మాట్లాడా, ఈ రోజు చెప్తా ఉన్నా సీరియస్ గానే నేను నువ్వు ఇచ్చినటువంటి ఛాలెంజ్ నేను స్వీకరిస్తూ చెప్తున్నా. డే టు టైమ్ ప్లేస్ నువ్వు చెప్పలేదు. రేపు సాయంత్రం 6 గంటల వరకే నీ గడువు. 6 గంటల తర్వాత నేను చెప్తా, నీకు దమ్ముంటే రా, ఆ రోజు తెలుసుకుందాం, మొత్తం లెక్క తీసుకోరా, నేనేం చేశానో నువ్వేం చేశావో తెలుసుకుందాం. అంతేకాని బూటకపు మాటలు ప్రజల్ని మోసగించేయి, వంచే మాటలు ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తాయి? ఇట్లా జీవితకాలం ఇట్లా మోసం చేసుకుని బతకాలనుకున్నావా? ఇట్లా బతికేస్తావు? నీ బతుకంతా ఇంతేనా? ఇలాంటి బతుకు ఎందుకు బతకాలి చెప్పు? ఎందుకు బతకాలి? రోడ్లు నేను వేశానన్నావు, కాంపౌండ్లు మేము కొట్టామన్నావు. నాడు నేడు పనులు జరుగుతున్నాయి. నాడు నేడుకి ఎంత డబ్బులు వచ్చింది, ఎన్నిసార్లు మైకెత్తుకొని చెప్పాను, నీకు ఊర్లో వెళ్ళకపోతే ప్రజలు స్పందన లేదు కాబట్టి మైకెత్తుకొని నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. అమర్నాథ్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, సీరియస్ గానే చెప్తా ఉన్నా, రేపు సాయంత్రం 6 గంటల లోపల నువ్వు తేల్చుకోలేదనుకో, తర్వాత ఎల్లుండి పొద్దున్నే నేను టైం చెప్తా. నువ్వు దమ్ముండేవాడైతే నీ మీసం మెలేసి మాట్లాడేవు కదా, అదేం చెప్తా ఉన్నా, ఛాలెంజ్ నేను చేస్తా ఉన్నా. ఈరోజు రేపు సాయంత్రం వరకే నీ గడువు, ఆ తర్వాత నేను టైం చెప్తా, అడిగా తేల్చుకుందాం.